ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ మంచూరియా అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇది ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సోయా సాస్, టమోటా సాస్. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న ఎల్లోని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి వేస్ట్ అవుతుందని అనుకోవాకండి, పిల్లలకి పెట్టండి, మంచిది. లేదంటే లాస్ట్లో గార్నిష్గా అయినా పెట్టుకొని తినచ్చు. ఈ విధంగా అన్నిటినీ తీసేస్తాము. ఇప్పుడు ఈ ఎగ్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. నేనేమో కొంచెం పెద్దవిగా కట్ చేసుకుంటున్నాను. ఇట్లాగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అర స్పూను సాల్టు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మన మంచూరియా పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసేసుకోవాలి ఈ మిశ్రమంలో. ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ముక్కలకంతా బాగా అంటే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. ఇలా జాగ్రత్తగా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పిండి అనేది సరిపోకపోతే ఇంకొంచెం అనేది వేసుకోండి మీరు చూసుకొని. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది మరీ ఫ్రై చేయడం అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు 2 స్పూన్ల సోయా సాసు వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీ స్పైసీగా కావాలి అనుకుంటే. 2 స్పూన్ల టమోటా సాస్ కూడా వేసుకోండి.
ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను నేను ఎక్కువ అవసరం లేదు లైట్ గా వేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి సరిపోతే వేసుకోవాలి నాకు కారం అనేది సరిపోలేదని ఒక స్పూన్ కొంచెం కారం అనేది వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి మన కోడిగుడ్డు మంచూరియా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎలా ఉందో చూస్తేనే నోరూరిపోతుంది కదా రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు మంచూరియా చాలా బాగుంది కదా సారీ ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది పిల్లలకి మాత్రం రోజు ఒక కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై